Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పబ్లిసిటీ లేదు, పటాటోపం లేదు, తుపాను ఇలా సైలెంట్గా వెళ్ళిపోయిందే. తుపాన్ అంటే హంగామా ఏది, హడావిడి ఏది? సచివాలయం మొదటి బ్లాక్లో ఆర్టీజీఎస్లో నిలబడి తుపాన్ను తీరం దాటించే దృశ్యాలేవి? ఆ బీచ్ ఒడ్డుకు వెళ్లిన వారికి వెలగపూడి నుంచి వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం ఇది. ఆర్టీజీఎస్ పిఆర్ఓలు విడతల వారీగా ప్రభుత్వ ప్రాధాన్య ఛానళ్ల వారికి వార్ రూమ్ నుంచి న్యూస్ రూమ్ అప్డేట్స్ ఇప్పించే కార్యక్రమం కూడా లేదు. 72 గంటల ముందు నుంచి ముఖ్యమంత్రి హెచ్చరికలు, ప్రకటనలు, తుపాను సన్నద్ధతలు లేవు. శ్రీకాకుళం తుపాను కోసం చిత్తూరు నుంచి ప్రత్యేక దళాలు బయలుదేరిన దాఖలాలు లేవు. చెన్నై, బెంగళూరు నుంచి విద్యుత్ సామగ్రి తరలింపు లేదు. 5 ఏళ్ల క్రితం తుపాను వచ్చిన సమయంలో ఇదే సీన్ చూశాం. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హడావిడి చూశాం. తుపాన్ని ఎదుర్కోవడానికి ఆయన శ్రమించిన తీరు, నిద్రాహారాలు లేకుండా తుపాన్ నుంచి ప్రజలను సురక్షితంగా బయటపడేసిన కథనాలను మీడియాలో ఎన్నో చూశాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో జగన్ ఉన్నారు, ఆయనకేమీ చేత కాదు. గులాబ్ తుపాన్ని ఎదుర్కొనేందుకు ఆయన ఏం సమీక్షలు చేశారో, ఎవరికి ఆదేశాలు ఇచ్చారో ఎవరికి తెలియదు. గులాబ్ తుపాను మాత్రం తీరం దాటేసింది. అధికారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ వెళ్లారు, ప్రజలను అప్రమత్తం చేశారు. కానీ జగన్కు అనుకున్న మైలేజీ మాత్రం రాలేదు. మరి ఈ విషయంలో జగన్ ఫెయిల్యూర్ కాదంటారా? ఈ సమయంలో మీడియాలో అంతటా జగనే కనిపించాలి, అది జరగలేదు. కేవలం తుపాను వల్ల వచ్చిన ఈదురుగాలుల శబ్దమే మీడియాలో వినిపించింది, పడిన చినుకులే కనిపించాయి. అధికారులే అన్ని పనులు చేసి గుట్టుగా సమీక్షలు చేస్తే జగన్కి ఇమేజ్ ఎలా వస్తుంది? ఒక వర్గం మీడియాలో జగన్పై గులాబ్ ఫెయిల్యూర్ ముద్రపడుతుంది. పోనీ తుపాను ఏర్పాట్ల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నారా అంటే అది లేదు, కాలు బెణికిందన్నారు. అసలు ఎంత పెద్ద ఈవెంట్? సంక్షోభంలో అవకాశం ఏమీ లేవు, ఓన్లీ రెయిన్.